జీవించాలన్న అంటూ కోరుకుంటూ ఉన్నారు. పేదలకు అండగా నిలుస్తూ ప్రజా సంక్షేమ సారథిగా దూసుకుపోతూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి వచ్చేస్తున్నారు వేదికపైకి మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. జిల్లా చరిత్రలో స్వర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి సమయం ఆసన్నమైంది. మన జగనన్న మన అందరి సమక్షంకి రావడానికి మరికొద్ది క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎంతో పెద్ద మనసు ఉన్న మన జగనన్న పసిబిడ్డ నుంచి అవ్వ తాతల వరకు ప్రతి ఒక్కరి అవసరాలు తెలుసుకొని వారి ఇబ్బందులను సరిచేసే ప్రయత్నంలోనే వారు ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిళలకు ఆయన ఇచ్చేటటువంటి ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వారు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల పక్షం, వారు తీసుకునే ప్రతి పథకం మన మహిళల పక్షం. నిజమైన మహిళా పక్షపాతి మన జగనన్న. జగతికి సూర్యుడు ఒక్కడే, మహిళా లోకానికి ఆసరా జగనన్న ఒక్కడే, లక్షలాది మహిళల పరిపూర్ణ విశ్వాసం ఆయనే. ఆర్థిక బలాన్ని అందిస్తే పల్లె నుంచి మొదలుకొని దేశ భవిష్యత్తును తిరిగి రాయగలరని నమ్మిన నిజమైన మహిళా పక్షపాతి మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం అక్క చెల్లెమ్మల కోసం అనేక పథకాలకు సృష్టికర్త అయ్యారు. అమ్మఒడి, గోరుముద్ద వంటి అనేక నవరత్నాలను జాతి రత్నాలుగా తీర్చిదిద్ది లక్షలాది కుటుంబాలలో జీవనాన్ని ప్రసాదించిన ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పోరాటం ప్రజల కొరకు తన ప్రతి పయనం వేసే ప్రతి అడుగుల ముందు
భార్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. వాళ్ళతో పాటు వేదికపైకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహ్వానాన్ని చిరునవ్వుతో అక్క చెల్లెమ్మలకు అభివాదం చేస్తూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇక్కడ మనం వీక్షించవచ్చు స్థానిక ప్రజాప్రతినిధులతో ఆప్యాయంగా పలకరిస్తూ బాగున్నారా తల్లి అంటూ వారి యొక్క అభిమానాన్ని చాటుతున్నారు. ఏలూరు జిల్లా చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. ఇంతటి సంతోషకరమైనటువంటి ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ పలకరిస్తూ పేరు పేరున ముందుకు సాగుతున్నారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి మీరంతా చేతులెత్తి మీ మద్దతు తెలపాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాము. ముందుగా అన్నా జగనన్న నువ్వుంటే చాలన్నా అంటూ ప్రతి ఒక్క మహమహిళ జీవితంలో ఎన్నో వేల ఆశలు కురిపించారు. ముందుగా ఈనాటి ఆసరా పండుగను దివ్యశ్రీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి అంకురార్పణ చేయవలసినదిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరి ప్రార్థిస్తూ ఉన్నాము.